उत्तम दिन दिन मुनी तो नी
వసింతును నీనిది పలికినను ఏమి చేసినను నీనిది పలికినను ఏమి చేసినను నీ ప్రేమని కనుపరతును నీ శక్తిని కొనియాడేదన్ నరు రక్షక నీ మనసి ఉత్తమం దిన దినము నీతో నివసింతును నరు రక్షక నీ మనసి ఉత్తమం దిన దినము నీతో నివసింతును జీవ మార్గం టీవీ ఛానల్ ప్రేక్షకులకును మరి వీక్షిస్తున్నటువంటి వీక్షకులకును మరొకసారి ప్రభువైన యేసు క్రీస్తుల వారి పుణ్యనామమున వందనములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం ధ్యానించబోతున్నటువంటి అంశం సృష్టికర్తను చేరే మార్గం ఏది. మరొకసారి మనం ధ్యానించబోతున్నటువంటి అంశం సృష్టికర్తను చేరే మార్గం ఏది. ప్రేమైనటువంటి దేవుని వారలారా, అంశాన్ని ధ్యానించే ముందు ప్రార్థన చేసుకొని అంశంలోనికి వెళ్దాం. ప్రార్థిద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, దయగలిగినటువంటి దేవ, మరొకసారి ఈ యొక్క జీవమార్గం టీవీ ఛానల్ ద్వారా మీ పిల్లలుగా మీ యొక్క జీవం కలిగినటువంటి వాక్యాన్ని అందించడానికి ఇచ్చిన సమయ అనుకూలతను బట్టి కూడా మీ కృతజ్ఞతలు దేవ. మరి ఈ వాక్యం ద్వారా మీ పిల్లల్ని అందరినీ ఆకర్షితులను చేసి మీ కుమారుడును మా రక్షకుడునైన యేసు ప్రభువు వారి యొక్క మార్గ అన్వేషణలో నడిపిస్తారని, మరొకసారి మీ పిల్లలుగా మమ్మల్ని మేము నీ పాద సన్నిధికి అప్పగించుకుంటూ మీ కుమారుడును మా రక్షకుడును యేసు ప్రభువు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం పరమతండ్రి. ఆమెన్. ప్రేమైనటువంటి దేవిని సమాజమా, మనం ఈ సమయంలో ధ్యానించబోతున్నటువంటి అంశం సృష్టికర్తను చేరే మార్గం ఏది. సృష్టి అనగా మనకు కనబడుతున్నటువంటి ఈ యొక్క పంచభూతాలు. ఈ సృష్టిని ఐదు పంచభూతాలుగా విభజించడం జరిగింది. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. ఈ పంచభూతాలను కలగజేసినటువంటి వాడే సృష్టికర్త. అయితే ఆ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి చేరడానికి సరైనటువంటి మార్గం ఏది అన్నటువంటి విధంగా మనం ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానిద్దాం. ప్రేమైనటువంటి దేవుని వారలారా, మొదటగా ఈ భూమి మీదకి విచ్చేసినటువంటి మనుషులమై ఉన్నటువంటి మన స్థితిని ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం నుండి ఆలోచిస్తే, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. చూడండి, 90, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని చెప్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని సమాజమా, తరతరముల నుండి సర్వోన్నతుడై ఉన్నటువంటి దేవుడే మనకు నివాస స్థలము. మనం ఈ భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామన్నటువంటి సంగతిని గుర్తెరిగి తరతరముల నుండి ఆకాశములు ఆకాశములు సహితము పట్టజాలనటువంటి ఆ మహోన్నతుడు అయి ఉన్నటువంటి దేవుని యొక్క నివాస స్థలమే మన గమ్యము. అయితే దేవుని పిల్లలుగా మనము చేరవలసినటువంటి మార్గం ఒకటి ఉందన్నటువంటి సంగతిని ఈ యొక్క లేఖనమును బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 27వ వచనాన్ని మాత్రమే మనం చదువుకుందాం. శాశ్వతుడైన దేవుడు, ఆయన నిరంతరం ఉండేవాడు. అక్కడ చెబుతున్నాడు శాశ్వతుడైన దేవుడు, మనిషి నీ నివాస స్థలము ఇది కాదని, తరతరముల నుండి సర్వోన్నతుడై ఉన్నటువంటి దేవుడే మనకు నివాస స్థలమని ఈ లేఖనములను బట్టి మనకు అర్థమవుతుంది. అందుకే ఈ భూమిని వదిలి ఒకరోజు మనము వెళ్ళనై ఉన్నటువంటి వారం అన్నటువంటి సంగతిని గుర్తెరగాలి. అందుకే సృష్టికర్త అయినటువంటి, శాశ్వతుడై ఉన్నటువంటి, తరతరములకు
నివాస స్థలమునై ఉన్నటువంటి ఆ సర్వోన్నతుడై ఉన్నటువంటి దేవుణ్ణి చేరేటటువంటి మార్గం ఏది అని మనం ఆలోచిస్తే ఆ సర్వోన్నతుడై ఉన్నటువంటి దేవుడే ఆయన్ను చేరవలసినటువంటి మార్గానికి కొన్ని సూచనలను ప్రకటిస్తూ మనకు విన్నవిస్తున్నాడు. చూడండి ప్రేమైనటువంటి దేవుని వారలారా, పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 35వ అధ్యాయం 5వ వచనం నుండి, లేకపోతే 8వ వచనం నుండి మనం చదివితే మనకు అర్థమవుతుంది. ప్రేమైనటువంటి దేవుని వారలారా, అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును అని చెప్తున్నాడు. శాశ్వతుడై ఉన్నటువంటి ఆ దేవుణ్ణి చేరడానికి తరతరముల నుండి నివాస స్థలమై ఉన్నటువంటి ఆ సర్వోన్నతుడై ఉన్నటువంటి దేవుణ్ణి చేరడానికి ఒక విశాలమైనటువంటి రాజమార్గాన్ని ఆ సర్వోన్నతుడై ఉన్నటువంటి దేవుడే ఏర్పాటు చేసినట్లుగా మనకు ఇక్కడ కనబడుతుంది. ప్రేమైనటువంటి దేవుని వారలారా, అందుకే అక్కడ చెప్తున్నాడు 8వ వచనంలో, అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును అనేటటువంటి మాట చూస్తున్నాం. చూడండి, అది అపవిత్రులు పోకూడనటువంటి మార్గము, అది పరిశుద్ధ మార్గము, అది రాజమార్గము అని చెప్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని వారలారా. అది చెబుతూ 8వ వచనం ఫస్ట్ వచనంలో మనం చూస్తే అక్కడ అనేటటువంటి మాట చూస్తున్నాం. అక్కడ అంటే ఎక్కడ అని మనం ఆలోచిస్తే అదే సర్వోన్నతుడై ఉన్నటువంటి దేవుడు ఆ రాజమార్గాన్ని చేరుకోవడానికి కొన్ని సూచనలు తెలియజేస్తున్నాడు. ఎక్కడ అంటే 5వ వచనం నుండి చూస్తే మనకు అర్థమవుతుంది. అక్కడ అంటే ఎక్కడంటే గుడ్డివారి కన్నులు ఎక్కడైతే తెరవబడతాయో అక్కడ, గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మూగవాణి నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును. ఇక్కడ ప్రేమైనటువంటి దేవుని వారలారా, గుడ్డివారి కన్నులు తెరవబడేటటువంటి ఈ సూచనలు, చెవిటివారి చెవులు విప్పబడేటటువంటి ఈ యొక్క సూచనలు, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మూగవాణి నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబ్బుకును. ఈ సూచనలు ఎక్కడైతే జరుగుతాయో, ఇవి ఎక్కడైతే నిర్వర్తింపబడతాయో అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడుతుంది అని యెషయా ద్వారా ఆ శాశ్వతుడై ఉన్నటువంటి సర్వోన్నతుడై ఉన్నటువంటి దేవుడు తెలుపుతున్నాడు. ప్రేమైనటువంటి దేవుని వారలారా, మరి పరిశుద్ధ గ్రంథాన్ని మొత్తం మనము ధ్యానిస్తే ప్రేమైనటువంటి దేవుని వారలరా, గుడ్డివారి కన్నులు ఎక్కడ తెరవబడతాయి, మూగవారు ఎక్కడ వినగలుగుతున్నారు, కుంటివాడు దుప్పి వలె ఎక్కడ గంతులు వేస్తున్నాడు అని ఆదాము నుండి మనము ప్రతి ఒక్కరిని, ప్రవక్తలను, దేవుని ఆలోచనల్లో బ్రతికినటువంటి వారందరినీ కూడా మనము ధ్యానిస్తే ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఆదాము నుండి ప్రవణి యేసుక్రీస్తుల వారి వరకు మనం ఆలోచిస్తే మనకు ఒకరు కనబడుతున్నారు. ఎవరు ఆయన అంటే చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయం 4వ వచనం నుండి చూడండి ప్రేమైనటువంటి దేవుని వారలారా, చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాణిని అనేటటువంటి మాట చూస్తున్నాం. చూడండి ప్రేమైనటువంటి దేవుని వారలారా, పక్షవాయువు గలవాడు అంటే ఏమాత్రము నడవలేనటువంటి నిస్సాయ స్థితిలో ఉన్నటువంటి ఈ పక్షవాయువు కలిగినటువంటి వాణిని సందు చేసి పక్షవాయువు గలవాణిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవాణితో చెప్పెను. ప్రేమైనటువంటి దేవుని వారలారా, ప్రవక్త అయి ఉన్నటువంటి యెషయా తెలియజేసినటువంటి విధంగా కుంటివాడు ఎగిరి గంతులు వేయును, గుడ్డివాడు చూపు నొందును అనేటటువంటి ఆ సూచనలలో ఎక్కడైతే జరుగుతాయో అక్కడ దారిగానున్నటువంటి రాజమార్గము
ఏర్పడుతుంది అది పరిశుద్ధమైనటువంటి మార్గము ఆ మార్గములో అపవిత్రులు నడవనటువంటి మార్గము పరిశుద్ధులే నడవగలిగేటటువంటి మార్గము అనేటటువంటి మాట మనం చూస్తున్నాం అందుకే మన అంశం సృష్టికర్తను చేరేటటువంటి మార్గం ఏది అంటే ఇక్కడ కుంటివాన్ని నడపగలిగేటటువంటి ఒక శక్తిమంతుడు మనకు కనబడుతున్నాడు ప్రేమైనటువంటి దేవుని వారలారా ఎవరు ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రేమైనటువంటి దేవుని వారలారా ఇంకా మనం చూస్తే 9వ వచనం చూడండి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము గలదని మీరు తెలుసుకొనవలెను వారితో చెప్పి 11వ వచనములో చెప్తున్నారు చూడండి చూడండి పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెనను తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను కుంటివాడు ఎగిరి గంతులు వేయును అక్కడ రాజ మార్గము ఏర్పడును అని యెషయా గారు చెప్పినటువంటి విధంగా పక్షవాయువు కలిగినటువంటి కుంటిగా ఉన్నటువంటి ఈ యొక్క పక్షవాయువు కలిగినటువంటి వాడు తన పరుపెత్తుకొని ఎగిరి గంతులు వేసుకుంటూ ఇంటికి వెళుతున్నట్లుగా మనం చూస్తున్నాం చూడండి ప్రేమైనటువంటి దేవుని వారలారా ఇంకా మనం చూస్తే అదే మార్కు వార్త 7వ అధ్యాయం 32వ వచనం నుంచి చూడండి చూడండి ఆ అప్పుడు వారు చెవుడుగల నత్తివాణ్ణి ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చేయించుమని ఆయనను వేడుకొనరి సమూహములో నుండి ఆయన వాణిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్ళు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుకను ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి చూడండి యెఫ్తా అని వారితో చెప్పాను యెఫ్తా అనేటటువంటి మాటకి ఏంటో తెలుసా ప్రేమైనటువంటి దేవుని వారలారా చెప్తున్నారు చూడండి కింద ఆ మాటకు తెరవబడుమని అర్థము తెరవబడుమని అర్థము అనేటటువంటి మాట చూస్తున్నాం అయితే ప్రేమైనటువంటి దేవుని వారలారా చెవిటివాడు ఇక్కడ వింటున్నట్లుగా మూగవాడు మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి ప్రేమైనటువంటి దేవుని వారలారా అందుకే యెషయా గారు చెప్పినటువంటి విధంగా మూగవాడు వినగలిగేటటువంటి స్థితిని మూగవాడు మాట్లాడేటటువంటి స్థితిని చెవిటివాడు వినగలిగేటటువంటి స్థితిని ఎక్కడైతే ఆ పరిస్థితులు తవించుకుంటాయో అక్కడ రాజమార్గము ఏర్పడుతుంది పరలోకానికి అనేటటువంటి మాట చూస్తున్నాం అందుకే యేసుప్రభువుల వారు అంటున్నారు నేనే మార్గమును సత్యమును నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు అనేటటువంటి మాట చూస్తున్నాం ఎవడును తండ్రి యొద్దకు రాడు అంటే ప్రేమైనటువంటి దేవుని వారలారా దేవుడు వ్రాయించినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథ లేఖనాలను మనము చవ్యంగా ఆలోచిస్తే ప్రేమైనటువంటి దేవుని వారలారా యెషయా గారు చెబుతున్నట్లుగా కేవలం మూగవాడు ప్రేమైనటువంటి దేవుని వారలారా మాట్లాడింపజేసినటువంటి వ్యక్తి యేసుప్రభువుల వారిలో మనం చూస్తున్నాం చెవిటివాడు వినగలిగేటటువంటి నిపుణతను యేసుప్రభువుల వారి ద్వారానే మనం చూస్తున్నాం కుంటివాడు ఎగిరి గంతులు వేసి ఇంటికి వెళ్ళేటటువంటి స్థితిని మనము యేసుప్రభువుల వారిలోనే మనం చూస్తున్నాం అయితే దీన్ని బట్టి మనకు యెషయా గారి ద్వారా సర్వోన్నతుడై ఉన్నటువంటి దేవుడు మరి ఎవరి ద్వారా ఆ సృష్టికర్తను చేరేటటువంటి పరలోకానికి మార్గాన్ని వేశారు అని మనం ఆలోచిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ద్వారానే అందుకే ఇంకొక మాట మనం చూస్తే ప్రేమైనటువంటి దేవుని వారలారా చూడండి మన పితృడైనటువంటి ఆదాము కూడా ఒక విషయం చెప్తున్నాడు ఆదికాండం 13వ అధ్యాయం 14వ వచనాన్ని చూడండి లోతు అబ్రహామును చూడండి లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి
నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము ఎందుకనగా చూడండి నీవు చూచుచున్నటువంటి ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము నేను ఇచ్చేదను అని చెప్తున్నాడు చూడండి ప్రేమినటువంటి దేవుని వారలారా మనం పుట్టక మునుపే మన పితృడైనటువంటి అబ్రహామును సర్వోన్నతుడై ఉన్నటువంటి దేవుడు శాశ్వతుడై ఉన్నటువంటి దేవుడు తాను నివసిస్తున్నటువంటి ఆ కల్దీయ ప్రాంతము నుండి ఆహ్వానిస్తూ ఆ సర్వోన్నతుడై ఉన్నటువంటి శాశ్వతుడై ఉన్నటువంటి దేవుడు నివసించేటటువంటి ఆ యొక్క మార్గాన్ని తెలియజేయడానికి ఆ విశ్వాసులకు తండ్రి అయి ఉన్నటువంటి అబ్రహాం గారిని ఆహ్వానిస్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని వారలారా. ఆ కాలంలో అబ్రహాముకు నిర్దేశించబడింది మార్గం, నాయనా ఈ ఊరు నీది కాదు, నేను ఒక గ్రామాన్ని ఒక దేశాన్ని నీకు స్వాస్థ్యంగా ఇస్తున్నాను, నీవు నీ బంధువులను నీ శ్రేయోభిలాషులను నీ రక్త సంబంధికులు నీ వదిలి నేను నిర్దేశిస్తున్నటువంటి ఆ మార్గములోనికి ఆ దేశంలోనికి నీవు రావాలి అని ఆహ్వానిస్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని వారలారా. అలానాడు మన పితృడైనటువంటి అబ్రహాం గారిని శాశ్వతుడైనటువంటి దేవుడు ఏ విధంగా అయితే తన రక్త సంబంధికులు నివసిస్తున్నటువంటి ఆ కల్దీల దేశము నుండి ఆ కానాను దేశానికి ఆహ్వానించాడో అదే రీతిగా సర్వోన్నతుడై ఉన్నటువంటి దేవుడు నేటి కాలంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారి ద్వారా ఆ పరలోకానికి మార్గాన్ని నిర్దేశించి మనల్ని ఆహ్వానిస్తున్నాడన్నటువంటి సంగతిని దేవుని పిల్లలుగా మనము గుర్తెరగాలి. ఇంకా మనం చూస్తే చూడండి ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఈ యేసు ప్రభుల వారి ద్వారా పరలోకానికి మార్గాన్ని నిర్దేశించినా ఆ పరలోకానికి నడవవలసినటువంటి దేవుని పిల్లలు ఏ విధంగా ఉన్నారంటే చూడండి ప్రేమైనటువంటి దేవుని వారలారా, యూదా గ్రంథం 1:11 నుంచి చూడండి, వారు కయ్యూను నడిచినటువంటి మార్గమున నడిచిరి. తన సొంత రక్త సంబంధి అయినటువంటి తమ్ముణ్ణి చంపి దేవుని మార్గములో దేవుని యొక్క అన్వేషణలో బ్రతకవలసినటువంటి ఈ కయ్యూను సొంత తన ఉదరముననే తాను ఏ ఉదరమునైతే జన్మించాడో ఆ ఉదరమును పుట్టినటువంటి తన తమ్ముడైనటువంటి ఏబేలును సంహారం చేసి ఆ దేవుడు నడవమన్నటువంటి ఆ మార్గాన్ని నడువుకోకుండా భ్రష్టుడై విషయాన్ని చెప్తున్నాడు చూడండి యూదా గారి ద్వారా. చూడండి ఆ మాట 11 వారు, అందుకే ప్రభువైన యేసుక్రీస్తుల వారి ద్వారా ఆ పరలోకానికి సర్వోన్నతుడై ఉన్నటువంటి దేవుడు మార్గాన్ని రాజమార్గాన్ని నిర్దేశించి వచ్చినప్పటికి ఆ మార్గాన్ని అవలంబన చేసుకోక ఆ మార్గములో నడుచుకోక ప్రేమైనటువంటి దేవుని వారలారా ఏ విధంగా ఉన్నారంట, వారు కయ్యూను నడిచినటువంటి మార్గమున నడిచిరి. చూడండి వారు కయ్యూను నడిచినటువంటి మార్గమున నడిచిరి. కయ్యూను ఏ విధంగా చూడండి ప్రేమైనటువంటి దేవుని వారు, ఒక్కసారి కయ్యూను గురించి కూడా మనం ఆలోచిద్దాం. చూడండి ఆదికాండం 4:16 ఒకసారి చూడండి చూడండి అప్పుడు కయ్యూను 15 నుంచి చూడండి ఇంకా బాగుంటుంది. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యూనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 కలుగునను, మరియు ఎవడైనను కయ్యూను కనుగొని అతన్ని చంపకయుండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేశను. 16 చెప్తున్నాడు, అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి యెహోవా సన్నిధిలో నుండి యెహోవా మార్గములో నుండి యెహోవా అడుగులలో నుండి బయలువెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశమందు కాపురముండెను అనేటటువంటి మాట చూస్తున్నాం చూడండి ప్రేమైనటువంటి దేవుని వారలారా. అందుకే కయ్యూను ఏమంటున్నాడో తెలుసా, యెహోవా మార్గములో నడవలసినటువంటి ఈ కయ్యూను భ్రష్టుడు అయ్యాయి. దేవుడు ప్రేమైనటువంటి దేవుని వారలారా దేవుని మాటను నిర్లక్ష్యం చేసి ఆ 12 చూడండి ప్రేమైనటువంటి దేవుని వారలారా 13 ఏమంటున్నాడు చూడండి, కయ్యూను అందుకు కయ్యూను
నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. అందుకే సర్వోన్నతుడై ఉన్నటువంటి దేవుని అడుగు జాడలలో నడవవలసినటువంటి ఆ కయ్యోను తన తమ్ముడైనటువంటి ఏబేలును హత్య చేసి భ్రష్టుడియై ఆ దేవుణ్ణి విడిచినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రేమైనటువంటి దేవుని వారలారా, మళ్ళీ మార్గము తప్పి తిరుగుతున్నటువంటి దేవుని పిల్లలై ఉన్నటువంటి మనల్ని యెషయా ద్వారా రాజమార్గాన్ని నేను ఏస్తున్నాను, ఆ రాజమార్గానికి కొన్ని సూచనలు ఇవి ఉన్నాయి అని ఆ సూచనలన్నీ ప్రభువైన యేసుక్రీస్తుల వారి ద్వారా ఆ దేవుడు నిర్వర్తించి ఆ యేసు ప్రభుల వారి ద్వారా దేవుడే తెలియజేస్తూ నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే సృష్టికర్తను చేరుకోవాలి అని ప్రభువైన యేసుక్రీస్తుల వారి ద్వారా తెలియజేస్తూ వస్తున్నా, మళ్ళీ కయ్యేను వలె భ్రష్టులు అయి మనం ఇంకా ఘోరమైనటువంటి పాపాలు చేస్తూ ఆ దేవుని చెంతకు ఆ దేవుని దరికి ఆ దేవుని మార్గములోనికి చేరువక భ్రష్టత్వములో సాగుతున్నామన్నటువంటి సత్యాన్ని గుర్తెరగాలి. ఇంకా మనం చూస్తే ప్రేమైనటువంటి దేవుని వారలారా, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. చూడండి, ఇక్కడ ఒక చెప్తున్నాడు ప్రేమ, తిన్నని మార్గమును విడిచి, యథార్థమైనటువంటి మార్గం, పరిశుద్ధమైనటువంటి మార్గం, అపవిత్రులు పోకూడనటువంటి మార్గమును విడిచి, చూడండి, బెయేరు కుమారుడైన బిలాము పోయినటువంటి మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి చెబుతున్నాడు ప్రేమైనటువంటి దేవుని వారలారా. ప్రారంభంలో త్రోవ తప్పిపోయినటువంటి ఆ సమాజాన్ని మళ్ళీ ప్రభువైన యేసుక్రీస్తుల వారి ద్వారా మళ్ళీ త్రోవ వేసి ఆ త్రోవలో మీరు నడవాలని, ఆ త్రోవ ద్వారా ఆ సృష్టికర్తను చేరుకోవాలని ఆ యేసు ప్రభుల వారి ద్వారా ఆ మహామహా ఆకాశములు సహితము పట్టజాలన్నటువంటి ఆ రాజమార్గాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారి ద్వారా సర్వోన్నతుడై ఉన్నటువంటి దేవుడు ఆ మార్గాన్ని నిర్దేశించి వచ్చినప్పటికి వాళ్ళు ఎలా ఉన్నారంట చూడండి, మళ్ళీ ఆ మాట చదవండి. తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయినటువంటి మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి అనేటటువంటి మాట చూస్తున్నాం చూడండి. అందుకే ఆ సృష్టికర్తను చేరేటటువంటి మార్గాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారి ద్వారా ఆ సర్వోన్నతుడై ఉన్నటువంటి దేవుడు నిర్దేశించినప్పటికీ వాళ్ళు త్రోవ తప్పిపోయిరి అనేటటువంటి మాట చూస్తున్నాం. అందుకే విశ్వాసంగా బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులమై ఉన్నటువంటి మనము కలవరి శిలువలో సర్వోన్నతుడై ఉన్నటువంటి దేవుని కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారు తన ప్రాణాన్ని దారాదత్తం చేసి ప్రపంచ మానవాళని ఆ పరలోకానికి నడిపించాలన్నటువంటి ఒక రాజమార్గాన్ని వేసినప్పటికీ ఆ మార్గములో నడవక త్రోవ తప్పుతూ మళ్ళీ బాహాటంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని అవహేళన చేస్తూ వస్తున్నామన్నటువంటి సంగతిని గుర్తెరగాలి. అందుకే చివరిగా చూడండి ప్రేమైనటువంటి దేవుని వారలారా, లూకాసువార్త 4వ అధ్యాయం 34వ వచనం చదువుతాం చూడండి. వారు చూడండి, నజరేయుడైన యేసు చూడండి, మాతో నీకేమి, చూడండి, మమ్మును నశింపజేయవచ్చితివా, నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేశను. అందుకు యేసు, ఊరుకుండుము, ఇతనిని వదిలిపొమ్మని దానిని గద్దింపగా దయ్యము వాణిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయెను. అంటే సర్వోన్నతుడై ఉన్నటువంటి దేవుని కుమారుడు ఆ దేవుణ్ణి చేరుకోవడానికే ఇతడు మార్గాన్ని నిర్దేశించడానికి వచ్చాడు అని దయ్యములు సహితము ఆ మార్గము ఏసి అని చెబుతున్నాయి ప్రేమైనటువంటి దేవుని వారలారా. దయ్యములు సహితము ఆ సర్వోన్నతుడై ఉన్నటువంటి దేవుని చేరుకోవడానికి వచ్చినటువంటి మార్గం ఈ యేసే, యేసు నీతో మాకేం పని అని అవి బిగ్గరగా కేక వేసి
అతడు సర్వోన్నతుడైనటువంటి దేవుని మార్గాన్వేషకుడు అని అవి బిగ్గరగా అరిసి కేకలు వేసి చెబుతున్నాయి. మరి దయ్యాలే తెలియజేస్తూ వస్తున్నాయి అంటే మరి దేవుని నమ్మినటువంటి దేవుని పిల్లలై ఉన్నటువంటి మన యొక్క స్థితిని ఒక్కసారి ఆలోచించండి ప్రేమైనటువంటి దేవుని వారలారా. ఇప్పటికైనా ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క మార్గంలో నడుస్తూ వస్తున్నటువంటి దేవుని పిల్లలై ఉన్నటువంటి మీరు క్రమంగా దేవుని యొక్క అడుగుజాడలలో క్రీస్తును పోలి నడిచి ఆ పరలోకానికి చేరుకోవాలని కొన్ని మాటలు మీ హృదయాలలో ప్రతిష్ఠిస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన వినికిడిలో ఈ భావాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమా కనికరం కలిగినటువంటి దేవ, నిజంగా నాయన మరొక అవకాశంగా మీ పిల్లలుగా మాకు ఈ జీవ మార్గం టీవీ ఛానల్ ద్వారా అవకాశాన్ని కల్పించి నాయన మీ జీవం కలిగినటువంటి మాటలు సర్వోన్నతుడు అయి ఉన్నటువంటి మిమ్మల్ని చేరుకోవడానికి మరి యేసు ప్రభువుల వారి మార్గం అన్నటువంటి విషయాన్ని నీ లేఖనాల ద్వారా మీ పిల్లలుగా మాకు తెలియజేస్తూ వచ్చిన విధానం బట్టి కూడా మీ కృతజ్ఞతలు నాయన. ఇప్పటికైనా మీ పిల్లలుగా మేము గుర్తెరిగి క్రీస్తును విడనాడక క్రీస్తు యేసుల వారి యొక్క అడుగుజాడలలో నడిచి మిమ్మును చేరుకునేటటువంటి మంచి మనస్సును మీ పిల్లలుగా మాకు అనుగ్రహించమని మరొకసారి మీ పిల్లలుగా మమ్మును మేము నీ పాద సన్నిధికి అప్పగించుకుంటూ మీ కుమారుడును మా రక్షకుడును యేసు ప్రభువుల వారి పుణ్యనామమున ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం పరమతండ్రి. ఆమేన్. అందుకు ప్రియ వందనాలు.